విజయవాడలో చాలా కాలం నుంచి నేను వింటున్న ఈ పాక ఇడ్లీ రుచి చూద్దామని చాలా రోజు కోరికగా ఉండేది. ఇంతకుముందు ప్రోటోకాల్ కారణంగా భద్రతా కారణంగా రావడం కుదరలేదు. ఈరోజు ఉదయం డాక్టర్ శ్రీనివాస్ గారితో కలిసి ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఈ ఇడ్లీ తినడం అవకాశం కలిగింది. చాలా అద్భుతంగా ఒక రకంగా చెప్పాలంటే ఇడ్లీ చాలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంది. మంచి సాంప్రదాయబద్ధమైన కుటుంబ వ్యవస్థలో భాగమైన ఇంటి యొక్క ఇలాంటి రుచులను వంటలను మనందరం ఆస్వాదించాలా, ప్రోత్సహించాలా. ఇడ్లీ అన్నిటికల్లా ఆరోగ్యకరమైంది, అందువల్ల నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఆ ఇడ్లీతో కారపొడి నెయ్యి వేసుకొని లేకపోతే చట్నీ కలుపుకొని తింటుంటే చాలా సంతృప్తిగా ఉంటుంది, అరుగుదల కూడా బాగుంటుంది. అందుకని ఇడ్లీ తినడం నేను ఇష్టపడతాను. మన సాంప్రదాయ వంటలను, భారతీయ వంటలను ప్రోత్సహించండి. వ్యాయామం చేయడం ఎంత అవసరమో, రుచికరమైన శుచికరమైన భారతీయ వంటలను తినడం అంత మంచిది. పాశ్చాత్య ఫుడ్, పిజ్జా, బర్గర్, ఇంకేందో కొన్నిటి పేర్లు కూడా నాకు తెలవు, అవి తినడం కొంతమంది అలవాటు పడుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. అమెరికాలో కూడా దాని మీద చర్చ జరుగుతూ ఉంది. నిన్న సాక్షాత్ అమెరికా అధ్యక్షుడే బైడెన్ గారు మాట్లాడాడు, మనం మంచి భోజనం చేయాలా, ఇవన్నీ పై పై మెరుగులు దిద్ది చేసే అంటే యొక్క భోజనం మంచిది కాదని ఆయనే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాలో జబ్బులు ఎక్కువ అవుతున్నాయని ఆ జంక్ ఫుడ్ అలవాటు అందరూ మానేయాల్సి ఉంది. ఆరోగ్యం దృష్ట్యా, దేశ భవిష్యత్ దృష్ట్యా, ముఖ్యంగా యువత. ఇన్స్టెంట్ ఫుడ్ అంటారు, కొన్ని ఇన్స్టెంట్గా ఉండదు. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్. తాజాగా వండి వేడివేడిగా ఇడ్లీ తీసి బయటకు వేస్తుంటే, పొగలు కమ్ముతూ ఉంటే చూస్తుంటేనే సంతృప్తి ఉండదు నీకు మనసుకి. దాంతోపాటు ఆరోగ్యానికి కూడా మనం తయారు చేసుకున్న భారతీయ వంటకాలు చాలా మంచివి. ఈ పాక ఇడ్లీ యొక్క నిర్వాహకులు మల్లికార్జున్ కృష్ణప్రసాద్ గారిని, వారి బృందాన్ని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తాను. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, మనం ఏదో పైన కూర్చొని మాట్లాడేటువంటిది అంత ఈజీగా ఉండదు. ప్రతి అనుక్షణం కూడా ప్రమాదాన్ని పొంచి ఉంటుంది. ఇంద్రబాయ్ మీకేంటి, మీరు సింగరేణి బిడ్డ కొడుకులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సింగరేణి అన్ని జీతాలు ఉంటాయా, బాగుంటుందా? నెల నెల నీకు వచ్చేటువంటి 60,000 నుంచి 100,000 రూపాయలు వస్తున్నాయని చెప్పేటువంటిది దేనికి కూడా సరిపోదు. ఇది వాస్తవాన్ని తెలుసుకోకుండా